సీఎండి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఎన్టీపీసీ మిలియన్ హాల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సిపి సమావేశం. కోర్టులో నిందితులను శిక్ష పడేలా ఎలా వ్యవహరించాలో, సాక్ష్యాలను ఎలా తయారు చేయాలనేది సమీక్ష. జల్సాల కోసం దొంగతనం చేస్తూ వంటను పోలీసులకు అడ్డంగా దొరికిన గజదొంగ. కామారెడ్డి జిల్లా కమర్షియల్ టాక్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి 12,000 లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీపీ అధికారులకు దొరికారు. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల మరో అద్భుత రికార్డు. కోటపల్లి మండలం నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 6 లక్షల విలువైన మద్యం పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగిరి మండల కార్యాలయమా మజాక. ఉదయం 11 గంటలు దాటిన తెరుచుకొని కార్యాలయం తలుపులు, కుర్చీలు ఖాళీ, ఆఫీసర్లు నిల్లు, సమస్యలు ప్రజలు ఫుల్లు. టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలో అక్రమ మద్యం, గుట్కా, నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. ఎన్టీపీసీ ఆదివారం మార్కెట్లో లారీ డ్రైవర్ ఆత్మహత్య. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో సిఐ, ఎస్ఐ మరియు కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిందితులకు ఎలా శిక్ష పడాలి, సాక్ష్యం ఎలా సేకరించాలి, కేసును ఏ విధంగా పటిష్టం చేయాలన్న అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ మిలినియం హాల్లో జరిగిన ఫిట్నెస్ మేనేజ్మెంట్ అవగాహన సదస్సు సిపి దుగ్గల్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా దుగ్గల్ మాట్లాడారు. ఇప్పుడు మన రాష్ట్రంలో చూసినట్లయితే దాదాపుగా 20% కన్విక్షన్ రేట్ ఉంది తెలంగాణ స్టేట్లో. అందులో మన కాంట్రిబ్యూషన్ మోర్ దాన్ 40% ఉంది. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఆనర్ మనం అనవచ్చు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ది ఒక లక్ష్యం ఉంది. నెక్స్ట్ 3 to 4 మంత్స్లో ఎక్సర్సైజ్ చేసుకొని ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టుకొని మంచి కోఆర్డినేషన్ తోటి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ మధ్య మంచి కోఆర్డినేషన్ తోటి ఎంటైర్ స్టేట్ కి యావరేజ్ గా 40% కన్విక్షన్ రేట్ తీసుకురావాలి. ఇందులో మన కమిషనరేట్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి రోల్. ఎందుకంటే మన కమిషనరేట్ లో 2 జిల్లాలు ఉన్నాయి, పెద్దపల్లి, మంచిర్యాల. ఇందులో మోర్ దెన్ 40 పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. సో మోర్ దెన్ 40 మెంబర్స్ సిడిఓస్ కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్, ఇంతకుముందు మనము కోర్ట్ కానిస్టేబుల్స్ అనేవాళ్ళము, కానీ ప్రస్తుతానికి మనము ఆ పేరు చేంజ్ చేశాము, నామన్క్లేచర్ అనేది చేంజ్ చేశాము. కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ ఆర్ సిడిఓస్. సిడిఓస్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ది ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. మీ అందరికీ తెలుసు ఇందులో ఐఓస్, సిడిఓస్, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, మెయిన్ 3 స్టేక్ హోల్డర్స్ ఈ ఎఫ్ఐఆర్ నుంచి ఎంటైర్ కేస్ కి లాజికల్ కన్క్లూజన్ వచ్చే వరకు వీళ్ళు ఒక ఫుట్బాల్ మ్యాచ్ లాగా ఆడుతూ ఉంటారు. సో ఒకవైపు ఒక గోల్ కీపర్ ఉంటారు, వాళ్ళ తరఫున ఒక డిఫెన్స్ ఉంటారు, డిఫెన్స్ కౌన్సిల్ ఉంటారు. మన వైపు నుంచి మెయిన్ రోల్ ప్లేయింగ్ చేస్తూ ఉంటారు, మెయిన్ ప్లేయర్స్ ఉంటారు, స్ట్రైకర్ ఉంటారు, మన ఏపీపీ గారు ఉంటారు. వాళ్ళు
గోల్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా మనము ఒక మ్యాచ్ లాగా ఆడుతూ ఉంటాము. సో ఫైనల్ గా మనము గోల్ చేయాలి అని ఉద్దేశం ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళకు సాయం చేసినందుకు మన అయ్యో గారు ఉంటారు, మన సిడిఓ గారు ఉంటారు. సో ఈ కోఆర్డినేషన్ లేకపోతే ఆ టీం వర్క్ కూడా జరుపుకోవచ్చు. ఆ కోఆర్డినేషన్ మనము ఎంపిరికల్ డేటాతో అనలైజ్ చేస్తుంటే మనకు విట్నెసెస్ ఎక్కడైతే హాస్టైల్గా మారుతున్నారో అక్కడ మనకు కన్విక్షన్ రేట్ తక్కువ వస్తుంది. ఎక్కడైతే విట్నెసెస్ వాళ్ళ స్టేట్మెంట్ మీద మంచిగా స్టాండ్ చేస్తున్నారో అక్కడ మనకు కన్విక్షన్ రేట్ ఎక్కువ వస్తుంది. దిస్ ఇస్ యాజ్ పర్ ది ఎంపిరికల్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ది పోలీస్ స్టేషన్స్ యాజ్ రిగార్డ్స్ ది కన్విక్షన్ రేట్. సో మనము ఎంటైర్ ఫోకస్ దాదాపు 70% ఫోకస్, 70-80% ఫోకస్ విట్నెసెస్ పైన పెట్టుకుంటే దట్ మీన్స్ వీ కెన్ రియలైజ్ మోర్ అండ్ మోర్ కన్విక్షన్ అనేది ఒకటి అనలిటికల్ ఫిగర్ మనకు వస్తుంది. ఈ ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఒక డిఫెన్స్ కౌన్సిల్ వారు ఉంటారు, డిఫెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి ఎలాంటి సంబంధాలు మన విట్నెసెస్ కాకుండా కంప్లైంట్ పెట్టుకున్నారు అది మనము చూస్తున్నామా, అలాంటి నిఘా ఎలా ఇలాంటి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ మనము చేస్తున్నామా. ఈ చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఈ అన్ని పాయింట్స్ మనము చూసుకుంటే ఒక విట్నెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తయారు అయినట్టు ఉంటుంది. సో మనము ఒక మెంటాలిటీతో ఒక మైండ్ సెట్ తయారు చేసి ఆ మైండ్ సెట్ తోటి అందరం కూడా ఒకే మైండ్ సెట్ తోటి ఒకే పేజ్లో ఒకే బోర్డులో ఉంటే అందరూ కూడా ఒకే వైపు వెళ్తాము. విషయం ఏంటంటే రామగుండం కమిషనరేట్ పరిధిలో మనము కన్విక్షన్ రేటు మన టాప్ వన్ లో ఉన్నందుకు మన సిపి సార్ గారిని అభినందిస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మనం ముందుకు సాగాలని ఆ క్రమంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని కూడా మనం అందరము మనం చేసుకున్నాము. ఈ భాగం దీని భాగంలో అసలు ముందు మనం కన్విక్షన్ రావాలి అంటే మొట్టమొదటి మనం ఏమేమి పనులు చేయాలి, ఆ కన్విక్షన్ రావడానికి మెటీరియల్ ఏం తయారు చేయాలి అది మనం ముందు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మెటీరియల్ కరెక్ట్గా ఉంటే అంటే ఇన్వెస్టిగేషన్ అని ప్రాపర్ లైన్లో ఉంటే ఆటోమేటిక్గా కన్విక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనం ముందు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేకుంటే కన్విక్షన్ వీటిని చెప్పడానికి కూడా ఎన్ని నాప్కిన్స్ ఉన్నాయో వీటిని చెప్పినా కేసు నిలబడదు. సో కేసు నిలబడాలంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్లో ఉండాలి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్ అంటే ఏం చేయాలి, మనకు ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన దగ్గర రిపోర్ట్ ఇవ్వడానికి వస్తాడు. మనం ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఈ రిపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో అతను అంటే మొట్టమొదటి మనం కేసు ట్రయల్ జరిగినప్పుడు ఫస్ట్ విట్నెస్ ఎవరైతే కంప్లైంట్ ఉంటారో అతన్ని కోర్టుకు పిలుస్తారు. పిలిచిన తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ మెయిన్ గా ఆ ఒక్క విట్నెస్ మీద దాదాపు 1.5 అవర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. అంటే టోటల్ ఆయన డిఫెన్స్ అంతా ఆ విట్నెస్ మీద ఫోకస్ పెడతాడు. అంటే అతనికి కావాల్సిన డిఫెన్స్ పాయింట్స్ అన్ని ఆ విట్నెస్ ద్వారా తీసుకుంటాడు. తీసుకుని మిగతా విట్నెస్ ను కొరాబరేట్ అవుతాయా లేదా కాంట్రడిక్ట్ అవుతాయా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ విట్నెస్ స్ట్రెంగ్ ఉండాలి. మన ఫస్ట్ కేసు లో వచ్చే విట్నెస్ అంటే స్ట్రెంగ్ ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం రిపోర్ట్ తీసుకునేటప్పుడు ఆ కుటుంబంలో ఏ వ్యక్తి కరెక్ట్ గా విజిలెంట్ కాదు, మంచి తెలివైన వాడు, కొంచెం కోర్టుకి వెళ్ళినా కానీ స్టాండ్ అయ్యి తెలుసు అని చెప్పగలిగే వాడు తెలుసుకోవాలి. తెలుసుకొని కొంచెం ఎంత ఎక్కువ అవసరం శ్రమ తీసుకుంటే మీ దాకా మీ కుటుంబ సభ్యులు ఎవరు కొద్దిగా భయం లేకుండా ఉండి కోర్టు అంటే ఏంది ఫియర్ లేకుండా ఉండి చెప్పేవాళ్ళు ఎవరైనా వాళ్ళు చెప్తారు. ఏంటంటే ఆ వ్యక్తితోటే మనం రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని రిపోర్ట్ అసలు ఆ టైం డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు జరిగింది, టైం ఆఫ్ అఫెన్స్ ఎక్కడ ఉంది, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎవరుంది, దాని విట్నెస్ ఎవరెవరు చూశారు, ఇవన్నీ వివరాలు. తర్వాత ఓవర్ ట్యాక్స్ ఏమి పేపర్ ఏమి యూజ్ చేశారు. మనం చాలా సందర్భాల్లో కథతో కొట్టిందని చెప్పేసి రిపోర్ట్ లో ఉంటుంది, మనిషి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసరికి గొడ్డలతో కత్తులతో వచ్చేస్తుంది. అంటే రిపోర్ట్ కు కాంట్రాక్టర్ గా ఉంటాయి, అట్లాగే మనిషి ఇచ్చిన స్టేట్మెంట్ అందరికీ కూడా అదే విధంగా వస్తాయి. సో ఆ విధంగా కాకుండా
ముందే దాని ఫ్యాక్ట్స్ ఏందో వాళ్ళ కుటుంబ సభ్యులతో ముందు వాళ్ళు వివరించారు. మీరు ఎగ్జామినేషన్ చేయడం వల్ల మీ కేసు పాడవుతుంది, ఎగ్జామినేషన్ చేయకుండా ఉన్నట్టుగా కేసు వివరాలు చెప్పినట్టయితే మేము స్ట్రాంగ్ గా బిల్డప్ చేసి కన్విక్షన్ అవడానికి చూస్తాము, కాబట్టి ఉన్నట్టుగా చెప్పండి అని చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి మనకు రిపోర్ట్ తీసుకోవాలి. ఆ రిపోర్ట్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళు రాసిస్తే సెక్షన్ ఇంటెలిజెన్స్ కానీ లేదా కమ్యూనిటీ కానీ ఏం కవర్ కావాలి రిపోర్ట్ లో. ఈ కార్యక్రమంలో డీసీపీ మంచిర్యాల వేణుగోపాల్, డీసీపీ బెద్దపల్లి హబీబ్ ఖాన్, మంచిర్యాల ఏసీపీ గౌస్బాబు, బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్, జైపూర్ ఏసీపీ సీతారాములు, డిప్యూటీ డైరెక్టర్ సురేందర్, సీనియర్ పీపీ వెంకటరమణలతో పాటు సిఐఎస్ఐలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు. గోదావరికని వంటను పోలీస్ స్టేషన్ పరిధిలో జల్సాల కోసం పలు దొంగతనం చేస్తూ దొంగిలించిన డబ్బులతో జల్సాలు చేసుకున్న కొలుగురి రవి అనే 40 ఏళ్ల కూలి దొంగను వంటను పోలీసులు చాకచక్యంగా ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేసి దొంగతనం చేసిన సొత్తును రికవర్ చేసినట్టు వంటను సిఐ వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వంటను పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కేసు పూర్వపరాలు వివరించారు. లక్ష్మీనగర్ గోదావరికి చెందిన నూనె కనకమ్మ ఈ నెల 5న లక్ష్మీనగర్ బ్రాంచ్లోని ఆంధ్ర బ్యాంకులో ఆసర ఫించన్ తీసుకొని బయటకు రాగా ఆమె వెంట ఎవరు లేరని గమనించిన ఆమె వెనుకే నడుస్తూ బ్యాంకు మలుపు వద్ద ఆమె మెడలోని బంగారు పుస్తక తాడు దొంగిలించుకొని పారిపోయాడు. ఈ సంఘటనపై వంటౌన్లో ఫిర్యాదు చేయగా 356, 375 ఐపీ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి నిందితుని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని చెప్పారు. వారు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు నిందితుడు కలుగురు రవి జిఎం ఆఫీస్ వద్ద మంచిర్యాలకు వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా ప్రత్యేక పోలీసు బృందం పట్టుకొని విచారించగా వారికి దొరికిపోయాడని, అతని వద్ద నుంచి దొంగతనం చేసిన సొత్తును రికవర్ చేసి అరెస్ట్ చేశామన్నారు. గతంలో 2010లో కూడా వంటౌన్లో ఒక కేసు క్రింద నమోదు చేసినట్టు తెలిపారు. తెలియదు ఆమె 80 సంవత్సరాల వృద్ధురాలు నూనె కనకమ్మ. దానిపై వంటౌన్ సిఐ గారు రాజేవరావు గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఇవతనే కేసు నమోదు చేసిన తర్వాత పట్టపగలింద చైన్ స్నాచింగ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కిరణ్ ఎస్ఐ మరి రాములు తర్వాత ఆలియా ప్రభాకర్ కిషన్ మల్లయ్య వీళ్ళందరినీ టీములుగా ఏర్పరిచి వెంటనే ఆ నేరం నివర్ చేశారు. అది డిటెక్ట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళను టీం ఫామ్ చేసి ఈ చైన్ స్నాచింగ్ను ఒక సవాల్గా తీసుకొని వెంటనే ఫామ్ చేసి ఆ నేరస్తుని గురించి వెతికి ఒక సైంటిఫిక్ ఆధారంగా అతన్ని ఎవరనేది మేము గుర్తించడం జరిగింది. అతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు కొలుగూరు రవి. ఇతడు సూర్యనగర్ గోదావరి కని. ఇతడు మేము అతనితో పాటు అతడు దొంగిలించిన బంగారం దాదాపు 3.5 తులాలు చైన్ స్నాచింగ్లో పోయిన బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతన్ని ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది. ఇతనిపై గతంలో కూడా ఒక స్క్రాప్ కేసు నమోదైంది. దొంగతనంగా స్క్రాప్ ఎక్కిపోయిన కేసులో కూడా నమోదైంది. అది కూడా మా కేసులో చూపించడం జరుగుతుంది. అంటే పాత నేరస్తుడు ఇతడు. ఈ సందర్భంగా కొలుగూరు రవిని అరెస్ట్ చేయడంలో చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేయడంలో ప్రత్యేకంగా కృషి చేసిన కష్టపడ్డ మా సిఐ గారు ఎస్ఐ కిరణ్ మరి మా వాళ్ళ కానిస్టేబుల్ ఎలియా ప్రభాకర్ రాములు కిషన్ మల్లయ్యలకు మేము మా శాఖ తరఫున అభినందనలు. వారు కూడా ఈ సందర్భంగా మా శాఖ పరంగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి కేసు డిటెక్ట్ చేశారు. గోదావరి కంలో చైన్ స్నాచింగ్ అనేది అయిన తర్వాత ఇంత తొందరగా డిటెక్ట్ చేయడం కూడా గొప్ప విషయం. ఈ సందర్భంగా కొలుగు రవిని ఈరోజు కోర్టులో పోటీ చేయడం జరుగుతుంది. ఇతనిపై ఇంకా వేరే పోలీస్ స్టేషన్ కేసులు ఉంటే కూడా వాటిపై కూడా విచారణ చేస్తుంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇతని రిమాండ్ చేయడంలో కానీ ఛార్జ్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో సిఐ వాసుదేవరావు, ప్రత్యేక బృందం ఏలియా, ప్రభాకర్, కిషన్, మల్లేష్, రాములు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి బోనాల శ్రీనివాసరెడ్డి సంతోష్ అనే ప్లైవుడ్ వ్యాపారి వద్ద 12,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
ఈ సందర్భంగా ఏసీపీ డిఎస్పీ ప్రతాప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గాండ సతీష్ సంబంధించిన రూపీ ప్లేవుడ్ ప్రతి నెల కట్టే కమర్షియల్ ట్యాక్స్ పెండింగ్లో ఉందని, దీని కొరకు 30,000 లంచం కోరగా ఇంతకుముందు 10,000 ఇచ్చానని తెలిపారు. ఈరోజు 12,000 రూపాయలు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారని తెలిపారు. తదుపరి చర్యలకై సోదాలు జరుగుతున్నాయి. రామగుండం పోలీస్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి మరియు సిబ్బంది కలిసి సర్వాయిపేట శివారులో అనుమానిత వాహనాలను తనిఖీ చేయగా అందులో సుమారు 6 లక్షలు విలువ చేసే మద్యం పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని చెన్నూరు పరిసర ప్రాంతాలైన గడ్చిరోలు జిల్లాలో మద్యం నిషేధం ఉన్నందున కోటపల్లి మండలంలోని మల్లికార్జున వైన్స్ నుండి బొలెరో మ్యాక్స్ ట్రక్ ప్లస్ వాహనం ద్వారా భారీ మద్యాన్ని ఎలాంటి అనుమతి లేకుండా మహారాష్ట్రలోని గడ్చిరోలు జిల్లా సిరంచకి అధిక లాభార్జన కోసం నిత్యం తరలిస్తున్నారు. అనే పక్క సమాచారం మేరకు కోటపల్లి నుండి అర్జునగుట్టకి వెళ్లే దారిలో సర్వాయిపేట శివార ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. వాహనంతో పాటు 6 లక్షల విలువైన మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను సమ్మెత కోటపల్లి పోలీస్ స్టేషన్ వారికి తదుపరి చర్య నిమిత్తమే అప్పగించడం జరిగింది. ఈ కేసులో ముత్యాల సంపత్, మొగిలి మధుకర్, మధునేలను పట్టుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సిఐ బుద్ధస్వామి మరియు వారి సిబ్బంది సంపత్ కుమార్, వెంకటేష్, శ్యామ్ సుందర్, ఓంకార్, చరణ్లు పాల్గొన్నారు. అది పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కార్యాలయం. అసలే కొత్తగా ఏర్పడిన మండలం. తెలంగాణ నానుడి ప్రకారం పెద్దపల్లి జిల్లా ఎవరికి తెలియకుండా ఎలా ఏర్పడిందో అదేవిధంగా అవ్వ ఏడుస్తుందే బిడ్డ ఏడ్చిన సందంగా ఈ రామగిరి మండలం కూడా ఏర్పడింది. అందుకే 11 దాటిన ఈ కార్యాలయం తలుపులు తెరుచుకోవు, అదే మీరు వీక్షించండి. పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డాక ముందు ఇదంతా కమన్పూర్ మండల పరిధిలో ఉండేది. ఈ జిల్లా ఏర్పడినాక చిట్ట చివరి మండలంగా రామగిరి పేరుతో ఈ మండలం ఏర్పడింది. ఇక ఆనాటి నుండి నేటి వరకు మండలం ప్రజలకు ప్రపంచంలో ఎక్కడలేని కష్టాలు మొదలైనాయి. ఎందుకంటే సరిపడే సిబ్బంది లేక, అధికారులు లేక సమస్యల కొలిమిలో కాగడలా మండుతున్నారు. ఇక ఉన్న సిబ్బంది కాస్త 11 గంటల కానిది కార్యాలయానికి మాత్రం రారు అనడానికి ఇదే నిదర్శనం వీక్షించండి. మీరైనా మన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి అని పలువురు మేధావులు సూచిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం, గుట్కా, నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే పక్క సమాచారంతో 7,605 రూపాయలు విలువ చేసే మద్యం, 62,000 విలువ చేసే నకిలీ విత్తనాలను సద్వినియోగం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు వెంకటేష్, సునీతలు తనిఖీలు చేయగా అశ్వబాద్లోని తప్పడ లక్ష్యం షాపులో సుమారు 3,375 రూపాయల విలువ చేసే మద్యం, 1,082 రూపాయల విలువ గుట్కా ప్యాకెట్లు, లలిత షాపులో సుమారు 1,315 రూపాయల విలువ చేసే మద్యం, జనార్దన్ షాపులో సుమారు 3,915 రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు అలీఖాన్ అవధ్ ఇంట్లో 62,000 విలువ చేసే 62 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తదుపరి నిమిత్తంకై అశ్వబాద్ పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగిందన్నారు. నిఘా సమాచారంతో మా యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు సునీత, వెంకటేష్ మరియు లోకల్ స్థానిక ఎస్ఐ గారు, అదేవిధంగా ఏవో గారితో బయలుదేరి వీరి దగ్గర అలీపిన్ అవధ అని చెప్పి ఇతని దగ్గర నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు 62 ప్యాకెట్లు దొరికినాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి 1,000 రూపాయలు ఉంటుంది, మొత్తం 62,000 రూపాయలు. అదేవిధంగా నింస కవి జనార్దన్ అని చెప్పి ఇతని దగ్గర 3,915 రూపాయలు అక్రమ మద్యం, అదే చందలలిత అని చెప్పి 1,315 రూపాయలు అక్రమ మద్యం, అదే తక్సడ లక్ష్మి అని చెప్పి ఈమె దగ్గర 3,000 అక్రమ మద్యం, అదే 1,000 రూపాయల గుట్కా సీజ్ చేసినాము. వీటన్నింటిని కూడా తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ టౌన్ లోకల్ పోలీస్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇట్లో టాస్క్ ఫోర్స్ టీమ్ ఆశీర్వాదం. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్
స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సండే మార్కెట్లో 50 ఏళ్ల మచ్చి రాజయ్య అనే లారీ డ్రైవర్ 3 నెలల క్రితం చేయి విరిగిపోయి చికిత్స కూడా పనిచేయని సహకరించడం లేదని, మానసికంగా కృంగిపోయి శుక్రవారం రాత్రి 10 గంటలకు మద్యంలో క్రిమిసంహారక మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు రాజయ్యకు భార్య, 2 కుమారులు, 1 కూతురు ఉన్నారు. ఎన్టీపీసీ ఎస్ఐ చంద్రకుమార్ కేసును పంచనామా చేసి శవాన్ని పోర్టు మాస్టర్కు పంపించారు. పెద్దపల్లి జిల్లా మంతినిపట్నానికి గోదావరి నది నుండి వచ్చే తాగునీరు పైపుల లీకేజీని, కలుషిత నీటిని మంతిని ఉప సర్పంచ్ పుప్పాల భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు ఆకుల శ్రీనివాస్, లైసెట్ రజిత, జ్యోతి, టి రాజు, మైనార్టీ మండల అధ్యక్షులు అలీం, సీనియర్ నాయకులు పుప్పాల తిరుపతి, శ్రావణులు పాల్గొని సమ్మెత అధికారులను నిలదీశారు. ఈరోజు మంతని కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులం ఆధ్వర్యంలో మంతని గోదావరి పట్టణంలో అనుకుని ఉన్న నదీ తీరంలో వాటర్ సప్లై చేసే పైప్లైన్ను సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ వాటర్ సప్లై గోదావరిలో ఉన్న మెయిన్ బావి నుంచి మరో బావికి సప్లై చేసే పైప్లైన్ గత నెల పదిహేను రోజుల నుంచి విపరీతమైన లీకేజ్ ఉండడంతో దాన్ని పంచాయతీ సిబ్బంది ఓపెన్ చేయడం జరిగింది జేసీబీతోని. ఇప్పటివరకు నెల 15 రోజులు గడుస్తున్నా దానిపై
మరమ్మతులకు నోచుకోవడం లేదు. స్థానిక ఈవో గారిని అడిగితే దాన్ని ఎందుకు ఓపెన్ చేశారు సార్ అని అడిగితే, మాకు అది పైప్ లీకేజీ ఉండే దాన్ని ఓపెన్ చేసినాము, రెండు రోజులు అవుతుంది ఏంది అంటే, సార్ చేస్తాం సార్ ఇప్పటికీ 2-3 రోజుల్లో చేస్తాం అని సమాధానం ఇస్తుండు. అది మనం మేము ఫోన్ చేయడం మట్టుకు చేస్తేనే అడుగుతున్నాం, మరి 10-15 రోజుల నుంచి ఎందుకు చేయడం లేదు, దీనిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదు, స్థానిక సర్పంచ్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎందుకు చేయడం లేదు. ఈ మంతని పట్టణానికి 16,000 జనాభా ఉన్నది, అందులో ఆ జనాభాకి ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతూ ఉంటుంది, దీనిపై ఎందుకు స్పందించడం లేదు. ఈరోజు ప్రతి వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. స్థానికంగా ఎంతోమంది ఈ కలుషిత నీటిని తాగడంతో దద్దులు రావడం స్కిన్పై, మరికొంత జ్వరాల బారిన పడడంతో వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గడం, అంటే రేపు పొద్దున మేము మరికొంత మంది దగ్గర పోయి సానుభూతి పంచుకోవడానికా, మరి ఈ రకంగా చేయడమా, మా పరామర్శలను పెట్టి పోయి పలకరించుకుంటున్నారు కదా, జ్వరాలు వచ్చేది తెలుసు, అన్నీ తెలుసు, మీరు ముఖ్య స్థాయిలో ఉన్నారు, సర్పంచ్గా ఎమ్మెల్యే స్థానంలో ఉండి వీటిని ఎందుకు పంటించుకోవడం లేదు అని ఈ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుల పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మన మంచినీటి మంతనికి వచ్చేదానికి లీక్ అవుతుందని ఇక్కడ 10-15 రోజుల కిందట ఇక్కడ తీసి పెట్టారు మన గ్రామ పంచాయతీ సిబ్బంది. 10-15 రోజుల నుండి దీన్ని చూడకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మరి తెలియట్లేదు. మంతిని ప్రజలకు జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. మంచినీటి సరఫరా మంచిగానే ఉంటే కలుషితం కలిసి ఇవన్నీ ప్రజలందరూ ఆరోగ్యం మంచలేక ఇదైతున్నారు. కాకపోతే ఇది మేమంతా పరి మంచిగా చేస్తున్నామని చెప్పే సర్పంచ్ గారు మరి ఇది ఎందుకు దృష్టి తీసుకుంటలేరు, 10-15 రోజుల నుండి ఎందుకు పట్టించుకుంటలేరు. ఈ వాటర్ చూస్తే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మేము చూసినామంతా తెల్ల చెత్త చెదారం అంతా ఉంది, పంపులు కూడా మురికి వాటర్ వస్తున్నాయి, అవి తాగడం వలనే ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈవో గారు తొందరగా మరమ్మతు చేయించాలి, లేకపోతే మంతిని మళ్ళీ విష జ్వరాలు మయమై మళ్ళీ అందరూ హాస్పిటల్ అట్టి ఇటు అయిన తర్వాత చేస్తే కూడా ఏం లాభం ఉండదు. కొంచెం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సకాలంలో చేయించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మా వార్డు సభ్యులందరం కలిసి ఇక్కడ ఈరోజు దీని గురించి మేము తెలుసుకున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సత్తన్న యువసేన నాయకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 150 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గండ్ర పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. ఆసరా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అదేవిధంగా సాదీ ముబారక్ కానీ, ఈ రోజు 18 నుంచి 60 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి రైతుకు 5 లక్షల ఇన్సూరెన్స్ బీమా పథకం కానీ, అదేవిధంగా రైతు బంధు పథకం ఎకరం 4,000 కానీ, ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి గోదావరి జలాలు తుపాకులగూడెం వేడిగడ్డ సుందిల అన్నారం ప్రాజెక్టు, రోజు 2 లక్షల సిమెంట్ బ్యాగులతో యుద్ధ ప్రాతిపదికన గోదావరి జలాల నీరును వృధాగా పోతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తయితే భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా ప్రతి ఎకరా సాగునీరు తాగునీరు అందించే విధంగా కాకతీయులు నిర్మించినటువంటి పాకాలు కానీ, అదేవిధంగా ఈరోజు రామప్ప కనుకూరు ఈ చెరువులన్నీ కూడా మిగతా చెరువులన్నీ కూడా నింపే విధంగా ప్రణాళిక రూపొందించుకొని మరి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి అండగా మేము ఉంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి యువకులు చేరడం చాలా సంతోషకరమైన సందర్భంగా మీకు రోజుల్లో యువకులే ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి నాంది కనుక మీరు రాబోయేటువంటి రోజుల్లో మొదటిసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో శాసనసభ లోకసభ ఎన్నికల్లో తిరిగి మరి కేసీఆర్ పార్టీని కేసీఆర్ నాయకత్వాన్ని గులాబీ జెండాను ఎగరవేసం సైనికులాగా పనిచేస్తామని ముందుకు వచ్చిన ప్రతి యువకుడికి నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మేము కూడా ఈ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా మేము రేపు యొక్క సింగరేణి ఉంది, జరుకో ఉంది, అదేవిధంగా ఈ జిల్లాలో తగిన సంపద ఉన్నది. ఈ యొక్క జరుకోలో సింగరేణిలో అవసరం ఉన్నటువంటి మరి నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు నా వంతు బాధ్యతను మరి యొక్క ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాబోయేటువంటి రోజుల్లో యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో నేను
అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో అందరం కలిసిమెలిసి ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి మనము మన అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది. కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు, కేసీఆర్ చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా కాలేదని. నేను ఈ రోజు కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టకుండా కళ్యాణ లక్ష్మిని 50,000 నుంచి 70,000 లక్ష 30,000 చేశారు. ఇది మేనిఫెస్టోలు లేదు, మేనిఫెస్టోలు లేని ఆసరా రైతు బంధు పథకం కూడా మేనిఫెస్టోలు లేదు. ఈ రోజు రైతులకు ఇన్సూరెన్స్ 18 నుంచి 60 సంవత్సరాలు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ బీమా పథకం కూడా మేనిఫెస్టోలు లేదు. అదే విధంగా కేసీఆర్ కిట్ కూడా ఏదైతే పేద గర్భిణీలు ఉన్నారో ఆ గర్భిణీలు మరి అదే విధంగా సబ్బుతో టవల్తో మరి డెలివరీ చేయించి ఇంటికి పంపించి 12,000 ఇప్పించే పథకం కూడా కేసీఆర్ కిట్ కూడా మేనిఫెస్టోలు లేదు. అదే విధంగా ఈ రోజు మేనిఫెస్టోలు లేని కూడా మనం చేయబోతా ఉన్నాం. ప్రాజెక్టులు కూడా మేము కడతామని ముందు ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టలేదు. అయినా కూడా నిరంతరంగా ఈ యొక్క మనం రైతులకు ఉపయోగపడేటువంటి DM 38 కానీ 31 కానీ కాకతీలు పెట్టినటువంటి చెరువులకు కానీ ప్రతి ఎకరాకు నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో మనము ప్రాగా ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన పోటుభూమి రైతులకు చెక్కులు పట్ట పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టి ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఎల్పీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోతిరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కేవలం ధనికులకు మాత్రమే లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. అటవీశాఖ అధికారులు పోటుభూములు రైతులకు ఆందోళన చేయడం సరికాదన్నారు. ఈ రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా గిరిజనులకు ఎటువంటి పట్టాలు రాకుండా చాలా కాలం నుంచి పొడు భూములు సాగు చేసుకున్నారు. అంటే పట్టా భూములు ఉన్నాయి, రెవెన్యూ భూములు ఉన్నాయి, కానీ భూ ప్రక్షాళన భాగం వాళ్ళకి పాస్బుక్ రాలేదు, చెక్కులు రాలేదు. అది రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. అరే మా భూములు ఉన్న భూములు పోయిన తర్వాత మేము ఉండేందుకు ఈ ప్రాంతంలో అనేది పెద్ద ఇబ్బందులు ఉన్నారు. అందుకని చాలా సార్లు వీరా విఆర్లో కానీ ఎంఆర్ఓ తెలియజేస్తున్నారు, సార్ మా భూములకు పట్టాలు రాలేదంటే అరే వస్తే అని చెప్పి కాలేపన చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఇప్పటిదా రాలేదు, చాలా ఆందోళన ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళ పాస్బుక్లు చెక్కులు ఇవ్వాలని మేము డిమాండ్ చేసి సాగు చేస్తున్నారు. 2003 కన్నా అంతటి దూరం కన్నా అయితే సాగు చేసిన భూమిని పట్టాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు చెక్కులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మండలి కాస్తే మొత్తం బయట నూకేస్తారు. ఎవరైతే రైతులు వస్తారో వాళ్ళని బయట బాగా అధికారులు కూడా పట్టించుకోవట్లేరు. అసలు మండలి వస్తే మండలి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు విలేజ్ నుంచి పల్లెటూరు నుంచి ముసలోళ్ళు ఉంటారు బాగా మంది, వాళ్ళకేం తెలుసలేదు. మొన్ననే నాస్తే దానికోసం ఇలాగే పంపిస్తారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోరు వద్ద రోడ్డు ప్రమాదం. బెల్లంపల్లి వైపు నుంచి బైక్ తాండూరు వైపు నుంచి టిప్పర్ లారీ వస్తూ బోయపల్లి బోరు వద్ద ఢీకొన్నాయి. బైక్పై వెళుతున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బైక్ నెంబర్ ప్లేట్ను బట్టి చూస్తే వీరిద్దరూ మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తింపు కాగా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడికి చేరుకున్న తాండూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంతనికి వెళ్లే రహదారి మార్గంలో ఎక్కడ దాబాలు కనిపించినా, బ్రాండ్ షాపులు కనిపించినా, భారీ లారీల డ్రైవర్లు సడన్ బ్రేకులు వేయడం వల్ల, బారులు తీరి లారీలు ఆగిపోవడం వల్ల ఈ రోడ్డుపై అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు గ్రామ ప్రజలు, వాహన చోదకులు అంటున్నారు. మీరే వీక్షించండి. మంతని పెద్దపల్లి రహదారిలో వైన్ షాపుల వద్ద బారులు తీరుతున్న లారీలు, డాబాలు కనిపిస్తే చాలు ఆ లైన్ బండ్ లారీల సడన్ బ్రేకులు పడతాయి. వెనుక ఎవరున్నారా లేదా అవసరం లేదు, సడన్ బ్రేక్ ఫలితంగా రోడ్డు ప్రమాదాలు. రామగిరి మండలం సెంటరీ కాలనీ ఫ్రెండ్స్ వైన్ షాప్ లక్కీ బిర్యానీ సెంటర్ల ముందున్న రోడ్డుపై 2-3 కిలోమీటర్ల దూరం లారీలు ఆపడంతో మిగిలిన రవాణాదారి లారీలకు, ద్విచక్ర వాహనదారులకు, బస్సులకు ఇబ్బంది కలగడమే కాకుండా పలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్టీఏ అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీపీసీ మిలియన్ హాల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సిపి సమావేశం. కోర్టులో నిందితులను శిక్ష పడేలా ఎలా వ్యవహరించాలో, సాక్ష్యాలను ఎలా తయారు చేయాలనేది సమీక్ష. జలసాల కోసం దొంగతనం చేస్తూ వంటౌన్ పోలీసులకు అడ్డంగా దొరికిన గజదొంగ. కామారెడ్డి జిల్లా కమర్షియల్ టాక్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి 12,000 లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీపీ అధికారులకు దొరికారు. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల మరో అద్భుత రికార్డు. కోటపల్లి మండలం నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 6,00,000 విలువైన మద్యం పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగిరి మండల కార్యాలయమా మజాక. ఉదయం 11 గంటలు దాటిన తెరుచుకొని కార్యాలయం తలుపులు, కుర్చీలు ఖాళీ, ఆఫీసర్లు నిల్లు, సమస్యలు ప్రజలు ఫుల్లు. టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలో అక్రమ మద్యం, గుట్కా, నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. ఎన్టీపీసీ ఆదివారం మార్కెట్లో లారీ డ్రైవర్ ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.